ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు మనకు అక్టోబర్ ఇరవై ఆరు రెండు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రేపటి రోజు శనివారం వస్తుందండి అంటే అక్టోబర్ ఇరవై ఆరు శనివారం రోజున మనకు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎయిట్ ఎయిట్ అనేది ఒక ఏంజల్ నెంబర్ ఇందులో ట్రిబుల్ ఎయిట్ అనేది కూడా చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఈ నెలలోనే మనం ఒక వీడియో కూడా అనేది చేసుకున్నాం అనమాట ట్రిబుల్ ఎయిట్ గురించి చాలా వీడియోస్ అనేది మన ఛానల్లో కూడా ఉన్నాయి చాలా పవర్ఫుల్గా మనకు మన కోరికలను తీర్చేందుకు ఈ ప్రపంచ శక్తి ఎంతగానో మనకు దగ్గర చేస్తుంది అనమాట అలాంటి ట్రిబుల్ ఎయిట్ అనేది అంటే ఎయిట్ని పండబెట్టామనుకోండి అది ఇన్ఫినెటివ్గా మనకు తెలిసింది కదా ఈ ఇన్ఫినిటీ సింబల్ వచ్చి ఇన్ఫినిటీ అంటే ఏంటి అనంతం మనం ఏది అడిగినా సరే ఎక్కువగా అంటే లెక్కలేనంత ఇచ్చేది లిమిట్లెస్ అనమాట అలాంటి లిమిట్లెస్ ఇన్ఫినిటీకి చాలా పవర్ అనేది ఉంది ఇది విశ్వంకి మనకు దగ్గర చేసే ఒక ఎయిట్ని ఈ ఇన్ఫినిటీకి సంబంధించి మనం రేపటి రోజున చేయవలసిన ఒక అద్భుతమైన మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను చాలా పవర్ఫుల్ మెథడ్ అండి ఈ పవర్ఫుల్ మెథడ్ని మీరు ఉపయోగించుకొని మీ ఎనిమిది కోరికలు ఒకే రోజులో మీ ఎనిమిది కోరులు కోరికలు కూడా తీరిపోయి అద్భుత అవకాశం అన్నమాట ఎనిమిది గంటల లోపల కూడా కొన్ని కొన్ని చిన్న ప్రార్థనలు అనుకోండి చిన్న కోరికలు అనుకోండి ఎనిమిది గంటల్లో కూడా తప్పకుండా మీకు తీరిపోయే ఒక అద్భుత శక్తి గల రోజు సమయం అని కూడా చెప్పుకోవచ్చు పలాని అంటే ఎనిమిది గంటలకి మనం ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ ఇన్ఫినిటీ సింబల్ని బట్టి ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున మనం ఎలా చేయాలి అనేది మీతో ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా మీకు అర్థం అవుతుంది మళ్ళీ రేపటి రోజే కాబట్టి మళ్ళీ డౌట్స్ అనేవి లేకుండా నేను ఒకవేళ కామెంట్ లేట్గా చూసినా కానీ మీకు క్లియర్గా మీరు చేసుకునే విధంగా మీకే అర్థమవుతుంది ఇక డేట్ చూసుకుంటే మనకి ఇరవై ఆరు ఎనిమిది వస్తుంది అదేవిధంగా మనకు సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు టూ జీరో ట్వంటీ ఫోర్ అనేది మనకు ఎయిట్ అనేది కూడా వస్తుంది ట్వంటీ ఫోర్ టూ మొత్తం కలిపితే ఎనిమిది అదేవిధంగా మనం ఎనిమిది గంటలకి రేపటి రోజున ఎనిమిది గంటలకు చూసుకుంటే మొత్తం ట్రిబుల్ ఎయిట్ ఎయిట్ అనేది ఇన్ పడి పండబెడితే మనకు అంటే ఇట్లాగా మనం సైడ్లో రాసుకున్నాం అనుకోండి ఇన్ఫినిటీ సింబల్గా మారుతుంది కదా అది లిమిట్లెస్ అనంత అంటే ఆ ఇన్ఫినిటీకి విశ్వానికి మనకు ఎంత సంబంధం ఉంటుందంటే మనం విశ్వాన్ని ఏది కోరిన ఈ సింబల్ ద్వారా మనకు చేర్చిపెట్టే ఒక శక్తి గల ఇన్ఫినిటీ సింబల్ని పెట్టి మనం రేపటి రోజున ఈ మెథడ్ అనేది ఫాలో చేయాలండి ఈ మెథడ్ అనేది ఫాలో చేయడానికి ఎలాంటి రూల్స్ అనేది లేదు పీరియడ్స్ టైంలోనే చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నాం లేదా మీరు ఎలాంటి ఫార్మాలిటీస్ అనేవి స్నానం కూడా చేయక్కర్లేదు అలాంటి ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి ఇక ఏం చేయాలి రూల్ నెంబర్ వన్ మన సమయం అనేది కంపల్సరీగా పాటించాలి ఆ సమయం ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు లేదా ఎనిమిది గంటల ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే తొమ్మిది పెట్టకముందు మనం ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఆ సమయం ఒకవేళ యూజ్ చేసుకోలేను వాళ్ళు సాయంత్రం యాజ్ యూజువల్ మనకు చాలా వీడియోస్ చెప్పిందే సాయంత్రం వచ్చే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు యూజ్ చేసుకోవచ్చు లేదా ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ సమయాన్ని ఈ సమయంలో మీరు ఏది కోరిన మీకు తప్పకుండా జరుగుతుందండి ఇక ఎలా చేయాలి అనే మెథడ్ కూడా మనం పవర్ఫుల్గానే పవర్ఫుల్ మెథడ్ అయినది ఇది అంటే మనకు ఏదైనా సరే క్విక్గా చేర్చిపెట్టే ఈ ఇన్ఫినిటీ సింబల్ని ద్వారా మనం ఎలా చేయాలి అనేది చూసుకుంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి మరి నలిగిపోయింది కాకుండా మీ బుక్లో ఉండేదే ఒక పేపర్ అనేది కూడా చింపుకోండి చింపుకొని మీరు డబ్బుకి సంబంధించి డబ్బుకు సంబంధించి కానీ చేస్తుంటే గ్రీన్ కలరు లేదా మిగతా ఏ కోరికలకు సంబంధించి అయినా సరే బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా లవ్కి అంటే ప్రేమకి సంబంధించిందైతే పింక్ కలర్ యూజ్ చేయండి పర్ఫెక్ట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీ దగ్గర బ్లాక్ తప్ప ఏ అయినా యూజ్ చేసుకోండి డబ్బు పరంగా అయితే గ్రీన్ అదేవిధంగా ప్రేమ గురించి పెళ్ళిళ్ళ గురించి అంటే ఈ యొక్క ప్రేమ సంబంధ లవ్కి సంబంధించిన విషయం అయితే మాత్రం పింక్ అనేది మంచిగా పవర్ఫుల్గా మనకు యూస్ అవుతుంది ఆ పింక్ ఆ యొక్క పెన్ కానీ మార్కర్ కానీ హైలైటర్ కానీ ఏదైనా స్కెచ్ కానీ ఏదైనా తీసుకొని ఆ పేపర్లో ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు చేయండి లేదా ఆ గంట లోపల ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల కూడా మీరు చేసుకోవచ్చు ఆ సమయాన్ని కరెక్ట్గా మేము చేయలేము అనుకున్నప్పుడు వైట్ కలర్ పేపర్లో మీరు ఇన్ఫినిటివ్ సింబల్ కొంచెం పెద్దదిగానేది పెద్దదిగానే వేసుకోండి ఇందులో మీరు ఎనిమిది కోరికల వరకు కూడా రాసుకోవచ్చు అనమాట కాబట్టి ఒక ఏ ఫోర్ షీట్ అనుకోండి ఏ ఫోర్ షీట్లో పెద్దదిగా కూడా మీరు వేసేసుకోవచ్చు అంటే ఫుల్గా కూడా ఇన్ఫినిటివ్ సింబల్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు ఈ ఇన్ఫినేటివ్ సింబల్లో రెండు స్పేస్ వస్తుంది కదా ఆ ఎనిమిదిలో ఉండే ఆ సైడ్లో ఉండే రెండు హోల్స్ లాగా ఆ ఆ యొక్క ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఒక ప్లేస్లో వచ్చి మీ పేరు చిన్నదిగా మీ పేరు అనేది రాసుకోండి తర్వాత మీ కోరిక విష్ అనేది ఏదో మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోండి ఆ కోరికలు ఒకవేళ మీరు ఎనిమిది ఉంటే ఎనిమిది కూడా పడితే రాసుకోండి లేదు అంటే మాకు ఒకే ఒకటి మెయిన్ది ఉంది అనుకున్నప్పుడు ఒకటైన మూడైనా నాలుగైనా ఎనిమిది కోరికల వరకు కూడా రాసుకోవచ్చు అనమాట ఒక సెంటెన్స్లో అది మీకు పాజిటివ్గా రాసుకోండి అప్పులు అలాగే రోగాలు అట్లాంటివి కాకుండా డబ్బు డబ్బుకు సంబంధించి అయితే మాకు ఒక ఎనిమిది లక్షలు డబ్బులు కావాలి ఎనిమిది లక్షలు డబ్బు చేరింది మేము ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాం మా పాపకి జాబ్ వచ్చింది మా కొడుకి పెళ్ళి కుదిరింది ఇట్లాగా మాకు సంతాన ప్రాప్తి అనేది కలిగింది ఇట్లాగా పాజిటివ్గా అనేది రాసుకోండి అనమాట ఇక తర్వాత ఆ ఇన్ఫినిటీలో ఇంకొక హోల్ ఉంది కదా దాంట్లో ట్రిబుల్ ఎయిట్ తర్వాత ట్రిబుల్ ఎయిట్ అని రాసుకోండి తర్వాత దాంట్లో ఒక ఏంజెల్ నంబర్ ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ అనేది కూడా మనకు ఒక ఏంజల్ నెంబర్ అనమాట ట్రిపుల్ ఎయిట్ దాని కింద ఏం ఎయిట్ జీరో ఎయిట్ అనేది కూడా వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఈ దీన్ని వచ్చి మీరు చేతిలో మడిచి చేతిలో పెట్టుకొని ఇన్ఫినిటీ సింబల్ని మనసులో ఊహించుకోండి ఇలా ఉంటుంది అని చెప్పి అది మీరు మనం చూస్తుంటేనే మన కళ్ళల్లో కూడా అట్లాగే నిలిచిపోతుంది అనమాట కాసేపు ఫోన్లో చూసామనుకోండి మన కళ్ళల్లో కూడా అలాగే నిలిచిపోతుంది అది ఆ ఇన్ఫినిటీ సింబల్ని అలాగే తలుచుకొని మీ మీ కోరిక ఏదైతే పెట్టారో అది ప్రపంచ శక్తి దగ్గర మీ ప్రపంచం దగ్గర ఈ విశ్వం దగ్గర మీరు శక్తిపూర్వకంగా మాకు అందించు అని చెప్పి మనసుకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ఈ పంచభూతాలు మీకు తప్పకుండా చేర్చి పెడతాయి ఇలా చే ఇలా ప్రార్థించిన తర్వాత ఆ రాసిన పేపర్ని మీ పర్స్లో కానీ మీ బ్యాగ్లో కానీ లేదా మీరు అప్పుడప్పుడు ఎక్కడైతే చూస్తారో మీకు ఒక టేబుల్ ఉంది లేదా ఒక సెల్ఫ్ ఉంది బుక్ సెల్ఫ్ దాంట్లో కూడా అంటించి పెట్టుకోవచ్చు అనమాట మీరు ఒక అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండే విధంగా అలా చూసుకుంటూ ఉండేటప్పుడు ఏంటంటే తప్పకుండా మనం పదే పదే ఏదైతే అనుకుంటూ ఉంటామో అది జరుగుతుంది అంటాం కదా అందువల్ల తప్పకుండా అది జరిగే తీరుతుంది ఎనిమిది రోజుల తర్వాత మీరు అదే అలాగే మీ కోరిక తీరిన తర్వాత దాన్ని మీరు కాల్చి గాల్లో ఊదేసి ఏంటంటే కాల్చి గాల్లో అంటే మనం అగ్నికి ఆహుతి ఇచ్చేసి గాల్లో పంచిభూతాలకి మనం ఈ విశ్వానికి వదిలేస్తున్నాం కాబట్టి అది ఒక అపసేకణంగా భావించవద్దండి కా అలాగా అగ్నికి ఆహుతి చేసేయండి కనీసం ఎనిమిది రోజులైనా సరే మీ దగ్గర ఉంచుకునేలా చూడండి ఈ లోపల మీ కోరిక అనేది తీరిపోతుంది పెద్ద పెద్దగా ఇల్లు కట్టాలి సంతానం కావాలి ఇవంటే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి అవి కొంచెం లే వాటికి సంబంధించిన మీకు ఏదైనా సంకేతాలు కూడా వస్తాయి గుడ్ న్యూస్లు అనేవి కూడా తప్పకుండా చూస్తారు ఈ విధంగా చూ చేయండి తప్పకుండా మీ కోరిక అనేది తీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో జై సాయి రామ్ జై వరాహి మాత